ఏళ్ల బాలికపై ఇద్దరు మృగాళ్లు లైంగిక దాడికి ఒడిగట్టిన అమానవీయ ఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి బాలిక నోట్ల గుడ్డలు కుక్కి పంచాయతీ కార్యాలయంలో దుశ్చర్యకు పాల్పడగా 4 రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నడుకూరు పంచాయతీ కార్యాలయంలో ఆ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికపై 31వ తేదీన లైంగిక దాడి జరిగింది. బాలిక తల్లిదండ్రులు శనివారం హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ కు వెళ్లడంతో గ్రామానికి చెందిన జి రాంబాబు, బి హరిబాబు అనే ఇద్దరు వ్యక్తులు బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి పక్కనే గల పంచాయతీ కార్యాలయానికి పిలిచారు. ఒకరు గది బయట తాళాలు వేసి కాపలా ఉండగా మరొకరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆమె భయపడిపోయింది. ఫంక్షన్ కు వెళ్లిన తల్లిదండ్రులు బుధవారం సాయంత్రం ఇంటికి రావడంతో జరిగిన ఘోరాన్ని బాలిక వివరించింది. బాలికకు తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో ఆ తల్లి బోర్న వెలిపించింది. వెంటనే వీరఘట్టం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ కుమార్తెపైన జరిగిన అఘాయిత్యంపై వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు ఆదివారం తలుపు తీయడానికి లేదు. లోపల తాళం వేసి బెడ్ని తిరిగేసి ఇక్కడ ఎవరు లేరు అని ఆ పిల్లలు కొట్టిన తర్వాత తలుపు తీసి చూసేసరికి పిల్లలు లోపల సోదరిపోయారు. 11 సంవత్సరాలు పిల్ల. అమ్మ నాన్న హైదరాబాద్ వెళ్ళారు స్వామి. హైదరాబాద్ శనివారం వెళ్ళారు స్వామి. ఆదివారం పాప స్కూల్ సెలవు. అదే మా ఇంటికి వచ్చి జడలు వేసుకుంటాను అక్క దగ్గరికి వెళ్ళి అనేసి వాళ్ళ ఇది నుంచి మా ఇది వస్తుంది సార్. వస్తే సచివాలయం దగ్గర ఒక వాళ్ళిద్దరు ఉన్నారు సార్. తెలియదు సార్ పాపకి. మా నిక్కు రాయమ్మ ఎప్పుడు పిలిచేవాడు నిక్కు రాయమ్మ అన్నాడు సార్. నిక్కు రాయమ్మ అనే లోప ఏడు మాయ అనుకుని అనేసరికి డ్రింక్ గ్లాస్తో ఇచ్చి లోన్ పెట్టేశారు సార్. ఆ లోన ఒకడు ఉన్నాడు సార్. లోన్ పెట్టేసి లాక్ తాళం వేసి